పోయిందా నా వల్ల రాదు ఎండలో ఏంట్రా 6 గంటల్లో కూడా ఇంత చెమట ఇంత కారుతుందని ఎండ అమ్మో ఇది ఎప్పుడు పోతుందో దీని మధ్య ఈ కరోనా ఒకటి వచ్చి నీళ్ళు వస్తా సర్లే తిండి లేదంట వీడికి పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వడ్డించి వడ్డించి తమ్ముడికి ఏం పెట్టేది ఆడు ఏం తింటాడు మధ్యాహ్నం అన్నం వడ్డించాను మరి సాయంకాలం మనకి ఏటు నేను కారు పులుసు చేసేసి దోశ వేసేస్తామని అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ టిఫిన్ కావాలి ఇప్పుడు దోశ వేస్తే నైట్ తినడు ఇట్ ఏం చేసేది నిన్న వడ్డించిన కొర్ర ఆరేంట్రా లేదు నేను పెడతాను నువ్వు వెళ్ళు నేను పెడతానని చెప్పాను కదా నువ్వు వెళ్ళు ఇదిగో చూసుకోనా దిమా ఖరాబ్ చేయబాకు నాకు ఆలోచించడానికైనా టైం ఇవ్వు కొర్రబేమీ ఉంది వీడికి కొర్రబేమి చెప్తే సచ్చినా విడుతున్నాడు దాన్ని ఎట్లా వీడికి ఇంట్రెస్టింగ్ చేయాలి ఏముంది చింతపండు నేను పెట్టాను ఇంతే కొంచెము కారు పులుసుకి బగారు చేయడానికి ఇంత ఉంది కొర్రబేమి దీంట్లో ఉంది ఈ కష్టాల నుంచి తొందరగా మమ్మల్ని తీసుకెళ్ళా కుదరటం లేదు పల్లీలు ఉన్నాయి ఇంట్లో కొర్రబియ్యం పెట్టి పులిహోర చేసేస్తే ఆడికి పులిహోర ఎక్కువ ఇష్టము ఆడికి కానీ కొర్రబియ్యం చెప్పకూడదు రవాతో మనం చేసామని ఏదని చెప్పేస్తే ఈ పల్లీని బాగా ఫ్రై చేసి పైన వేసేస్తే అంతే తినేస్తాడులే మంచిదైందిలే వచ్చి చేసేస్తాం అక్క ఇంకా అవలా ఎంతసేపు అక్క ఆగలేదు అక్క బాగా ఆగలేదు ఎక్కువ అధికమా ఖరాబ్ చేయాలనుకో నీకు అసలు ఇది కూడా ఇవ్వను నీకు ఇష్టం వచ్చిందే చేస్తున్నాను సర్ప్రైజ్ ఇక ఒక 10 మినిట్స్కి నా అధికమా ఖరాబ్ చేయ లోపల వెళ్ళి టీవీ చూడు నేను మొత్తం రెడీ చేసి నేను పిలుస్తాను వచ్చినప్పుడు రా వెళ్ళు అబ్బా మంచిది నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేదు వీడొక్కడానికి వడ్డించి నా ప్రాణం పోయింది ఇంకా పిల్లల్ని కానీ ఉంటే వాళ్ళకి వడ్డించి కానీ ఎంతోమంది ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఇట్లాగే నేను అది తినను ఇది తినను ఇప్పుడు ఉండే కష్టాలకి ఇట్లా తక్కువగా ఉంటే ఇట్లా చేసి పెట్టేయండి ఎంతో కొంచెం లైట్గా ఎంత నూనె వేసుకొని ఇది పల్లీలు మన పల్లీలు ఉన్నాయి చూడు ఇది పచ్చి పల్లీలు దాన్ని కొంచెం బాగా రోస్ట్ చేసేస్తే బాగుంటుంది టేస్ట్కి అంతే అమ్మో ఇంతే ఉందా ఇది చాలే ఎక్కువ కూడా వద్దు మనమంతా బాగా దాచుకొని తాకుతుని పెట్టుకోవాలి ఇప్పుడు ఉండే పరిస్థితి అట్లాంటిది ఏం చేసేది ఇది ఇంత పెట్టుకుంటే చాలు ఇంకో రోజుకి పనికి వస్తుంది కదా అందుకే ఎంతోమందికి ఇది కూడా లేకుండా కష్టపడుతున్నారు నాకు చాలా కష్టంగా ఉంది అబ్బో గెరటి లేదా ఒరే రమణ ఓ గెరటి తీసుకొని రారా తమ్ముడంటే నువ్వేరా రే అక్కడ కిచెన్లో వేసి ఉన్నాను ఆ సైడ్లో పళ్ళలు తోవడానికి అక్కడ గెరటి ఉంటుంది అది మాత్రం కాస్త తోడు తీసుకొని వచ్చారా ఓ గెరటి నాకు ఎటు పళ్ళాలని ఫ్రై చేయడానికి గ్యారెంటీ అవసరం లేదు ఆడ తీసుకొచ్చే లోపల ఇది ఫ్రై అయిపోతుంది మళ్ళీ లోపల రూమ్లో పంపించేస్తాను లేకపోతే కొర్రబియ్యం వాడుస్తున్నాను తెలిస్తే ఆడు అస్సలు తినడు రారా రారా
బోర్ ఎప్పుడు వెళ్ళాలి అని చెప్తాను నువ్వు వెళ్ళిపోవాలి లేకపోతే కళ్ళు మూసుకోవాలి అది కండిషన్ అట్లా అంటే ఏం లేదురా నీకు ఇష్టం వచ్చిందే నేను పట్టించుకున్నాను అట్లా చెప్పబాకరా నువ్వు నా తమ్ముడివి మన ఇద్దరికి ఎవరా ఉన్నారు నీకు నేను నాకు నువ్వు అంతే కదా అంతే మోసం చేస్తానా తమ్ముడు అంత నమ్మకం లేదరా నీకు మంచి కక్క సర్లే ఇప్పుడు వెళ్ళి టీవీ చూడు ఇంకో పది నిమిషాలు నేను పిలుస్తాను సర్ప్రైజ్ గా వెళ్ళతా అవుద్ది కదా అవుతుందిరా బాగా కంగారా బాగా తప్పకుండా చేస్తాను ఎంత త్వరలో వీడికి పెళ్లి చేస్తే పంపించేస్తే పెళ్ళం వస్తుంది నాకు పీడ వదిలింది లేకపోతే మనకే ఇక్కడ తిండి లేదంట వీడికి పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వడ్డించి వడ్డించి లేమని బాతుకున్న ఆశ్రమైంది ఒరే భగవంతురా వీడికి తొందరగా ఒక మంచి పెళ్ళం వచ్చేయాలి అది చక్కగా వీడికి వడ్డించి పెట్టాలి ఎక్కడో నేను ఆశ్రమంలో ఈశ్రమంలో వెళ్ళి కూర్చోవాలి హాయిగా నేను మాత్రం నాకు పెళ్ళి వద్దక్క నేను నీ దగ్గర ఉంటానక్క నీకు తప్పితే నేను ఎవరున్నానప్ప నాకక్క అక్కడే ఉంటానక్క నీ దగ్గరే ఉంటానక్క నాకు పెళ్ళం వద్దు ఏమో వద్దక్క నేను సంపాదిస్తానులక్క మన నాన్నని చెప్పాలరా ఇంకా ఎవరిని చెప్పకూడదు అమ్మలేదు కాదు కదక్క మీరు తప్ప నాకు ఎవరున్నారక్క ఇట్లా సెంటిమెంట్ డైలాగ్ పెట్టి అట్లాగే ఇన్ని సంవత్సరం రక్త సంబంధం ఇంటి దగ్గర పిచ్చర్ చూసారా అక్క అన్న తమ్ముడు అక్క తెల్లు ఎలా ఉందో చూసారా ఇటువంటి సెంటిమెంటల్ డైలాగ్ అంతా ఆ టైంకి పనికి వస్తుందిరా కానీ ఏదో నా తమ్ముడు కాబట్టి నీకు నేను చేస్తాను సరే ఇప్పుడు నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటానక్క లేదు ఇక్కడ ఉంటే నేను నీకేం చేస్తాననేది నీకు తెలిసిపోతుంది అప్పుడు సర్ప్రైజ్ ఉండదు నా కోసం కొంతమంది ఉన్నారు నేను వాళ్ళకి చెప్పాలి రెసిపీ సో నువ్వు వెళ్ళిపో సరేక మనం పల్లీని ఫ్రై చేసుకున్నాము కదా దాన్ని ఫ్రై చేసేసి ఆ సైడ్లో పెట్టేయడమే పెట్టిన తర్వాత ఇట్లాగే ఒక కడాయి తీసుకొని కాస్త నూనె దాంట్లో వేసుకోండి ఎక్కువ కూడా వద్దు మనకి ఇంతంతే మనం వాడాలి ఇప్పుడు ఉండే పరిస్థితికి మనం ఎక్కువ నూనె ఎక్కువ ఇదంతా పెట్టామనుకో మనకే కష్టం కదా కొంచెం కొంచెం అంత అవి లైట్గా అంటాం కదా అట్లా లైట్గా చేసుకోవాలి ఇప్పుడు నూనె బాగా కాలిందంటే మనం కార పులుసు చేస్తాం కదా దానికి తాళింపు ఏమి వేస్తాము అట్లాంటిది ఒక చాలా సింపుల్ తాళింపు ఆవాలు ఉరద్దాలు ఉరద్దాలని ఏం చెప్తారు నాకు ఆ ఉరద్దాలని ఎవరైనా నాకు అనుకోండి మీకు తెలిసిందంటే కామెంట్లో చెప్పండి ఉరద్దాలని ఏం చెప్తారని నేను కూడా నేర్చుకోవాలండి ఇదంతా తర్వాత శనగపప్పు అది తెలుసు రెండు పచ్చిమిరియాలు కొంచెం కరేపాకు అంతే ఉరద్దాలు మినప్పు కదా గుర్తుకొచ్చింది కొంచెం మినప్పు ఆవాలు శనగపప్పు రెండు పచ్చిమిరియాలు కొంచెం పసుపు కరేపాకు ఇంతే ఏం చేద్దాం మొన్న కొన్నాను ఈ ఎండకి ఇలా అయిపోయింది కరేపాకు కానీ కరేపాకు ఇట్లా అయినా కూడా బాగా ఎండలో పెట్టేసి మనం కరేపాకు పొడి చేసుకున్నాం అనుకోండి అన్నంలో కూడా కలుపుకొని మనం తినవచ్చు సో కరేపాకు ఎటు ఉంటే దాన్ని పారే బాకండి అది కొంచెం అట్లా బాగా ఉనికిపోయి అట్లా ఉన్నా కూడా దాంట్లో పొడి ఎలా చేయాలని ఒకసారి నేర్పుతాను మీకు నూనె కారింది వేసేస్తాను తాళింపాడు వచ్చే ముందే దీన్ని కాసేపు బాగా ఫ్రై చేసుకోండి చేసిన తర్వాత ఆవాలు బాగా పట 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 అని బాగా బర్స్ట్ అవుతాయి కదా
ఆ టైంలో అబ్బో పచ్చిమిరియాలు దీంతో ఒకటి పచ్చిమిరియాలు కోసి వేసి ఉంటే అది ఇట్లా బర్స్ట్ అయ్యేది కాదు వీడు వచ్చి అడిగి అర్జెంట్ లో కొయ్యలేదు నేను అది నా మీదే బర్స్ట్ అవుతున్నది అబ్బో దేవుడా ఇప్పుడు ఇట్లా రోస్ట్ అయింది చూడండి కొంచెం చింతపండు పేస్ట్ ఎటు కారపులుసు చేయడానికి పెట్టాను వీడు వచ్చి అడిగేది కదా దాంట్లోంచి సగం కొంచెం దీంట్లో తీసేస్తే బాగుంటుంది నైట్కి కొంచెం ఎక్స్ట్రా పిండేస్తాను మళ్ళీ అంతే లేకపోతే నైట్ దోశ వేసేసి ఆడ కారపొడితో పెట్టేస్తాను ఇడ్లీ పొడి ఉంది కదా దాంతో తింటాడు హ్యాపీగా వాడు కొంచెం ఉప్పు ఎక్కువ వద్దు ఉప్పు తక్కువ వేస్తే బెటర్ ఉండే ఎండకి తర్వాత చాలా మనకి నీళ్ళు తాగాలని అనిపిస్తుంది ఎక్కువ ఉప్పు వేసేస్తే మనం తక్కువ ఉప్పు వేసినా కూడా పర్వాలేదు తర్వాత కావాలంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు అయిపోయిందా ఇప్పుడు కొర్ర బియ్యం వేసి దానిపైన మిక్స్ చేయాల్సిందే ఆడు వచ్చే ముందు అది చేసేస్తాం ఇది కొర్ర బియ్యం అండి దీంట్లో చాలా వెరైటీస్ వస్తాయి కొర్ర బియ్యంలో ఆవిడకి ఇంగ్లీష్లో పేరంతా నాకు తెలియదండి కొర్ర బియ్యం అని చెప్తామండి ఒంటికి చాలా మంచిది కొర్ర బియ్యం చెప్తే ఈడు తినడు ఇట్లాగే మీ పిల్లలు ఇదంటే తిన కానీ ఇది ఒంటికి చాలా మంచిది రవా పులిహోర అని చెప్పి పెట్టేయాల్సిందే రవ అంటే తింటాడు కదా ఉప్మా అని అనుకుంటాడు ఆ రవతో పులిహోర చేశానని కొర్ర బియ్యంతో పులిహోర చేసేసి ఆడికి పెట్టేస్తాను ఇప్పుడు ఇట్లాగే అండి కొన్ని పిల్లలు చాలా మంచి విషయాలు తినరు మనం ఇట్లా మాస్క్ చేసి కొంచెం వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళని ఫుల్ చేసి కానీ మనం చేసేది తల్లిలుగా వాళ్ళ ఒంటికి మంచిదే కాదండి ప్రతి తల్లి ఏం కోరుకుంటుంది తన పిల్ల బాగుండాలి వాడు బాగా తినాలని కోరుకుంటుంది సో అట్లాగే నాకు అన్ని పిల్లలు బాగా తినాలని అయిపోయింది అయిపోయింది ఇప్పుడు దీనిపైన ఇప్పుడు దీనిపైన రోస్ట్ చేసిన పల్లీలు ఉన్నాయి చూడండి అంతే దీని తలక మీద వేసేస్తే అయిపోయింది పులిహోర ఒరే రమణ నాన్న బంగారం రాయడా అయిపోయిందిరా బుజ్జి నీకు పులిహోర అంటే చాలా ఇష్టం కదా అదే రవ పులిహోర చేశాను ట్రై చేయి ఉప్మా ఉప్మా చేస్తే నీకు ఇష్టం లేదు అందుకే రవ పులిహోర చేశాను ప్లేట్ తీసుకోనరా వెనకాల ఉంది చూడు ఆడ తొందరగా పెట్టక్క ఉండరా ఇంత ఆగావి ఇంకాసేపు ఆగు నీకే కదా వడ్డించింది ఏదో మోసం చేసావు ఏం మోసం రా చేస్తాను నా బంగారం నువ్వు తిని చూడరా నాన్న ఇదేంటక్క ఆ రవ పులిహోరరా అక్కో ఇది కొర్ర బియ్యం కదా ఆ కాదురా నేను ఆ రవ పులిహోర నీకు ఇష్టం అక్క అక్క కొర్ర బియ్యం అనుకున్న మోసం చేస్తాను అని మోసం కాదు బాగుందా చెప్పును సూపర్ ఉందక్క తినవు కదా ఇంకేం చేయాలి ఇట్లా పిల్లలకి ఎటు మనం డ్రామా చేసి అంతా మూతేది నీ ఒంటి నీకు ఒంటికి బాగుంటుందనే కదరా చేశాను ఒంటికి అంటికి మంచిది అక్క అది మంచిది కదా ఇప్పుడు కొర్ర బియ్యం ఇట్లా చేస్తే తింటావు కదా తింటా ఇక మీద తినను నువ్వు ఏం చేయవు కదా చెప్పను చెప్పను సూపర్ గా ఉంది వెరీ గుడ్ అట్లాగే మీ పిల్లలు ఇది నేను తినను అది తినను అని దాని గురించి ఫస్ట్ చేస్తే మీరేం చేయండి అంటే ఇట్లాంటి డిషెస్ని ఎట్లా మనం మార్చి వాళ్ళని కొంచెం డిఫరెంట్గా వేరే ఒక రకంగా చేస్తే
పిల్లలు అసలు అది తెలియదు చాలా ఎంజాయ్ చేస్తారు మీకు ఈ రెసిపీ నచ్చిందంటే ఇంట్లో మీరు ట్రై చేయండి తర్వాత నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట గంట కొట్టండి ఇంకొకసారి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నమస్కారం।